ఈ రోజు ఇందిరా పార్క్ లోని ధర్నా చౌక్ లో జరిగిన కిచ్చన్న లక్ష్మారెడ్డి కార్మికుల రిలే నిరాహార దీక్షలు కార్యక్రమానికి అధ్యక్షులుగా ఖాదర్ అబ్దుల్ హాజరు కావడం జరిగింది. అంతేకాకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం ముత్యాలు మరియు చీఫ్ వైస్ ప్రెసిడెంట్ రాజు మరియు జనరల్ సెక్రటరీ రవి హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ ప్రెసిడెంట్ అబ్దుల్ ఖాదర్ మాట్లాడుతూ, కార్మికులు 4 నెలల నుండి జీతాలు రావట్లేదని మరియు కాంట్రాక్టుగా చేస్తున్న ఉద్యోగులను పర్మనెంట్ చేయట్లేదని, అంతేకాకుండా ఈఎస్ఐ సదుపాయం కూడా కల్పించకుండా కంపెనీ మూసివేయడం జరిగింది. తిరిగి దీనిని రీఓపెన్ చేయాలని ఆ కంపెనీలో పనిచేస్తున్న 350 మంది కార్మికులు ధర్నా చౌక్ లో ధర్నాకు దిగారు. హైకోర్టు ధర్నా ఒక ఆందోళన సెంటర్ గా ఉండాలని ఇచ్చిన తర్వాత మా ఐఎన్టీస్ నుంచి మొదలు ధర్నా కార్యక్రమం మేము హైకోర్టు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఎల్ఆర్ ఇండస్ట్రీస్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి గారి ఇండస్ట్రీ ఆయన పేరు మీదనే ఆయన కేఎల్ఆర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని చెల్లపల్లి ఇండస్ట్రియల్ కంపెనీ ఉంది. ఈ కంపెనీలో సుమారుగా 400 మంది పైన కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్ళలో 30 నుంచి 35 సంవత్సరాల నుంచి కూడా ఈ కంపెనీలో 10 మంది పైన ఉంది. ప్రభుత్వం పర్మిషన్ లేకుండా ఈ కంపెనీని మీరు పనిచేయడానికి వీలు లేదు, చట్టం ఒప్పుకోదు అని కూడా క్లియర్ గా చెప్పారు. అయినప్పటికీ కూడా ఆ కంపెనీలో ఆగస్టు 13వ తారీఖున పవర్ కట్ అంటే మొత్తం కరెంటును కట్ చేయించేసి కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళకి లెటర్ ఇచ్చి ఈ కంపెనీలో కరెంటు కట్ చేయించమని చెప్పి ఆగస్టు 13వ తారీఖు నుంచి పవర్ కట్ చేసి కరెంటు లేకుండా చీకటి వాతావరణం క్రియేట్ చేసి మేము తర్వాత జేసీఎల్ గారికి లేబర్ డిపార్ట్మెంట్ అప్రోచ్ చేయడం, కనీసం మంచినీళ్ల కోసం క్యాంటీన్ నడపడం కోసం టాయిలెట్స్ లో నీళ్ల కోసమైనా కానీ కంపెనీలో కరెంటు ఉండాలని అడిగాం, అయినా అంగీకరించలేదు. అట్లాంటి పరిస్థితుల్లో కార్మికులకు న్యాయమైనటువంటి జీతాలు ఇవ్వమంటే 4 నెలల నుంచి కంపెనీలో జీతాలు ఇవ్వట్లేదు. అదేవిధంగా దసరాకు బోనస్ ఇవ్వాలి, బోనస్ ఇవ్వట్లేదు. అందుకని ఈ కేఎల్ఆర్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి గారిని ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ రావడానికంటే ముందు కూడా యూనియన్ తరఫు నుంచి రిక్వెస్ట్ చేసి